నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి అవకాశాలు చాలా కలిసి వస్తాయి. వ్యాపారపరంగా నూతనమైన మార్పు చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు. దానికి ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంతకాలం తర్వాతైనా మనం వీటిని బయటికి తీసుకురావాలి, కొత్త ప్రాడక్ట్స్ని అనే ఆలోచనలో మీరుంటారు. సంతాన సంబంధం విషయంలో పురోగతి బాగుంటుంది. కొంతమంది విషయంలో సంతానం ధిక్కారణ ధోరణి వినిపిస్తారు. పెద్దవాళ్ళు మీ గౌరవం మీరు దక్కించుకోండి. ప్రతి విషయం మాకే మీరు చెప్పక్కర్లా, అన్నీ మాకు తెలుసు. మేము చెప్పింది ఏదో మీరు చేయండి. అనవసరంగా మాట్లాడితే మీ పెద్దల గారికి ఉన్న గౌరవం కూడా పోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ కాదు. అడ్డాలనాడు బిడ్డలు గారి గడ్డాలనాడు కాదు అని చెప్పని మీరు తెలుసుకుంటారు. ఒకనాడు తల్లిదండ్రులు లేకుండా క్షణం కూడా ఉండలేనటువంటి పిల్లలు ఇవాళ తల్లిదండ్రులు వదిలేసి రోజులు గంటలు బయట ఎక్కడో గడిపి ఏ అర్ధరాత్రిపూట ఇంటికి రావడం అనేది జరుగుతుంది. అది మీ మానసిక వేదనకు కారణమవుతుంది. వాడు సక్రమైన దారిలో నడిస్తే మీకు వేదన ఉండదు. ఏ పని లేకుండా పొద్దునుంచి అర్ధరాత్రి వరకు చక్కర్లు కొట్టడమే పని, వేరే ఏ రకమైన పని లేదు. వీళ్ళని ఎలా బాగు చేయాలి, ఏ దారిలో పెట్టాలి, ఎట్లా పోతుంది వీళ్ళ జీవితం, మనం ఏం చేయగలుగుతాము ఈ వయసులో అని పరిపరి విధాలుగా ఆలోచిస్తారు. ఈ విషయంలో వేద పండితుల సహాయ సహకారాలు తీసుకోండి. మంచి జ్యోతిష్కుల సలహాలు తీసుకోండి. దాని పరిష్కార మార్గాలు తెచ్చుకొని ఆ ప్రాయశ్చిత్త క్రతువు చేసి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందండి. అంతేగాని దొంగ స్వామీజీల్ని, దొంగ బావాల్ని, దొంగ గురువుల్ని నమ్మి వాళ్ళ మాటలు విని మీరు మోసపోవద్దు. ఇబ్బందికరమైన కార్యక్రమాలు లేనిపోయి కొద్దించుకోవద్దు. రాజకీయపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. సినిమా టీవీ రంగంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలు, చార్ట్ అకౌంటెన్సీ వృత్తిలో ఉన్నవారికి చేతి నిండా పని, అదేవిధంగా గణితం తెలిసిన వాళ్ళకు కూడా మంచి అవకాశాలు, ఆర్థికపరమైన ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. వివాహ శుభకార్యాల విషయంలో కూడాను సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సాధించడం కాకుండా పునర్వివాహ సంబంధాల విషయాలు కూడాను ఈ వారం సానుకూల పడతాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వివాహ విషయాలు సానుకూల పడటమే కాకుండా మీరు అనుకున్నటువంటి, మీరు ఊహించినటువంటి కొన్ని అర్హతలు కలిగినటువంటి సంబంధం కుదురుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి యూనివర్సిటీలో చదువుకోవడానికి మీకు అవకాశం కలిసి వస్తుంది. ఏది ఏమైనా మగవాళ్ళతో సమానంగా మనం కూడా ఎదగాలి. సమాజంలో నేను అబలను కాదు సఫల అని చెప్పి నిరూపించుకోవాలి అనేటువంటి పట్టుదల ఏదైతే ఉందో దాన్ని మీరు సాయశక్తిగా కృషి చేసి అమలు చేసి సానుకూలమైన ఫలితాన్ని సంపాదించగలుగుతారు. ఇతరుల గురించి ఆలోచించడానికి పెద్దగా ఇష్టపడరు. మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్తారు. కొన్ని గైనిక్ ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాలను ధరించండి. సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవటానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికం అనే పొడితోటి పొడి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టమూలికా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి
మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గ్రంథాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రీత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి, మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి.